సీఎం జగన్ మోహన్ రెడ్డి కాపు నేస్తం పథకం ద్వారా కాపు మహిళలకు 15,000 రూపాయలు తమ అకౌంట్లో వేసిన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో కాపు మహిళలు సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు కాపు మహిళా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలోనే కాపుకు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 1,500 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకు 7,500 ఆర్థిక సహాయం అందించడం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. గడప దాటి బయటకు రాని కాపు మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడిశెట్టి సూరిబాబు, కుక్కల బాలయ్య, మేడిశెట్టి దుర్గారావు పెద్ద ఎత్తున కాపు మహిళలు పాల్గొన్నారు. జగనన్న మాకు 15,000 వేసి మాకు అండగా తోడుగుట్టుకోండా మాకు అన్నయ్య గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా మాకు అన్నగారు దండగా ఉంటారని మేము కోరుకుంటాం. ఎవరో చేయలేదు చేసినట్టు మాకు ఎంతో సంతోషంగా ఉంది. నాన్నగారిని బాగా నేను మెచ్చుకొని మాట్లాడుతున్నాను. అందంగా ఉన్నాము, ఇంటిని ఆయన పడుతుంది. మాకు ఏమీ ఆధారం లేదు. వచ్చేసింది బాబు, నాకు ఆయన వస్తుంది పింఛని, నాకు కూడా పింఛని ఇచ్చుకుంటామని మాట్లాడుతున్నాను. సీఎం ఉన్నప్పుడు మాకు అసలు ఏ భయం లేదు. 20,000 దాకా నువ్వే సీఎం అని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. అసలు ఏ పార్టీ ఇవ్వలేదు. 5 ఏళ్ళు చంద్రబాబు చేశాడు, మాకు ఏ లోను ఇవ్వలేదు, మాకు ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు సీఎం ఎక్కడ దాని గురించి మాకు చాలా ధైర్యంగా ఉన్నా కాలేజ్ తిరుగుతున్నాం మేము. ఏంటి నువ్వు అంతకు నాకు అనుకుంటున్నావా, నువ్వు ఎంతో కోరుకుంటున్నావు.